మూఢనమ్మకాలను నిర్మూలించాల్సిన పోలీసులే వాటికి జడుస్కొని బిక్కుబిక్కుమంటున్నారు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందో ఎప్పుడు వివాదం మెడకు చుట్టుకుంటుందోనని భయపడుతున్నారు తాము పనిచేస్తున్న స్టేషన్లో పెట్టడానికి జంకుతున్నారు కేవలం పది నెలల్లో పదకొండు మంది ఎస్ఐలు కావడం దీనికి కారణం వారిలో చాలా మంది సత్యహరిచంద్రుడికి తమ్ముళ్లట పాపం అలాంటి నిజాయితీ పరులను గ్రహాలు బాగాలేక వివాదాలు చుట్టుముడుతున్నాయి అవినీతి లాకప్ డెత్ లంచం వంటి నానా కేసుల్లో ఎస్ఐలు ఇరుక్కుపోతున్నారు సదరు ఎస్ఐలంతా చాలా మంచివాళ్లని కేవలం వాస్తుదోషం వల్లే వారిపై అభియోగాలు వస్తున్నాయని పోలీసుల వాదన స్టేషన్ ముందున గోడలో వాస్తుదోషముందని దాన్ని కూల్చేస్తే సమస్య పరిష్కారమవుతుందని నిర్ణయించారు అనుకున్నదే తడువుగా జేసీబీని పట్టుకొచ్చి గోడను కూల్చేశారు నల్గొండ జిల్లాలోని హైదరాబాద్ నాగార్జునసాగర్ హైవేపై ఉన్న చింతలపల్లి పోలీస్ స్టేషన్ కథ ఇది ఈ ఠానా ఒకప్పుడు వసూళ్లకు పెట్టింది పేరని చెబుతారు అయితే కొన్నేళ్లుగా ఆ ప్రాభావం కోల్పోతూ వస్తోంది స్టేషన్కు వస్తున్న ఎస్ఐలు ఏదో ఒక ఆరోపణలో చిక్కుకుంటున్నారు క్లీన్ చీట్ తో వచ్చిన ఎస్ఐలు కూడా దీనికి అతీతం కాదు సిబ్బంది పనితీరుపైన ఆరోపణలు వస్తున్నాయి నెలల్లో పదకొండు మంది ఎస్ఐలు వివాదాలు చిక్కుకుని వెళ్లిపోవడంతో వాస్తు పండితులను సంప్రదించారట ఠాణాముందున్న గోడలో వాస్తుదోషముందని ఓ పండితుడు చెప్పడంతో దాన్ని కూల్చేయాలని నిర్ణయించుకుంటున్నారట ఆ గోడ స్టేషన్కు ఏదో ఇబ్బంది ఉందని జేసీబీని తీసుకొచ్చి కూల్చేశారు ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి మూఢనమ్మకాలను నిర్మూలించాల్సిన పోలీసులు ఇలా వాస్తుదోషం పేరుతో బంగారం లాంటి గోడను కూల్చడం సబబు కాదని హేతువాదులు దుయ్యబట్టారు చేతబడి పేరుతో దారుణాలకు పాల్పడే వాళ్లకు డిగ్రీలు చదువుకున్న ఎస్ఐలకు తేడా లేకుండా పోతోందని వాపోతున్నారు అయితే గోడ కూల్చడం వెనక మరో కారణం కూడా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి స్టేషన్లోని సిబ్బందికి కొన్నేళ్లుగా లంచాలు అందడం లేదని సమాచారం తైలం చేతుల్లో పడకపోవడానికి వాస్తుదోషమున్న గోడే కారణమని భావించిన ఖాకీలు దాన్ని కనుమరుగు చేసినట్లు ప్రచారం జరుగుతోంది నిజ నిజాలు ఎలా ఉన్నా వాస్తుదోషం పేరుతో ఇలాంటి పనులు చేయడం వల్ల డిపార్ట్మెంట్ పరువు